morning, children. How are you all? I hope all of you doing well. Stay home, stay safe. Okay. मैं last class लो unit 8 the unlucky face గురించి అంటే unlucky face అనే chapter మనం start చేసుకున్నాం last class లో మరి నేను చెప్పుకున్నాం the unlucky face అనే topic అంటే హీరాచందన్ ఒక వ్యాపారి మనకు ఉంటాడు కదా సో ఢిల్లీలో మన హీరాచందన్ ఒక వ్యాపారి ఉంటాడు మరి అతనికి ఒక మాట ఉంది ఏంటి ఇక్కడ అంటే అతన్ని ఎవరైతే ఎర్లీ మార్నింగ్ చూస్తారో ఆ వారికి ఆ రోజంతా ఆహారం దొరక తినడానికి అని చెప్పేసి ఒక మాట ఉంటుంది ఆయన గురించి కదా మరి ఆయన గురించి ఎవరు వింటారు ఇక్కడ అక్బర్ వింటాడు రాజైనటువంటి అక్బర్ వింటాడు అక్బర్ విని ఏం చేస్తాడు ఎలాగైనా నిజం తెలుసుకోవాలని చెప్పేసి అక్బర్ అనుకుంటాడు ఒకరోజు అక్బర్ డైనింగ్ రూమ్ కు వెళ్తూ ఉంటే ఆ హీరాచందను పట్టుకొని వస్తారు కదా ఆయన చూస్తాడు వెంటనే ఇంకొక సైనికుడు వచ్చేసి ఏం చెప్తాడు సో మహారాజా మహారాజా సో ఇలా రాణి గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్తే అతన్ని వదిలేసి అని హీరాచందను వదిలేసి అక్బర్ ఏం చేస్తాడు తన యొక్క రాణి దగ్గరికి పోతాడు ఓకేనా సో అక్కడే ఒక రోజంతా ఉంటాడు ఆ రాణి దగ్గరనే ఒక రోజంతా ఉంటాడు మరి మరుసటి రోజు తినడానికి మళ్ళీ డైనింగ్ రూమ్ కు వస్తాడు అప్పటికి తన యొక్క ఆహారం ఏమైంటి ఉంది మనకు చల్లబడిపోయి ఉంటుంది కదా వెంటనే ఏం చేస్తాడు ఫ్రెష్ మీల్ ఆర్డర్ చేస్తాడు ఓకేనా అప్పట్లాగా ఏమైతుంది ఈ రాజు కూడా అనారోగ్యం బారిన పడతాడు అనమాట వెంటనే ఈ రాజు కోసము ఒక రాయల్ డాక్టర్ని పిలిపిస్తాడు రాయల్ డాక్టర్ పిలిపించి చూస్తే ఏం చెప్తాడు రాయల్ డాక్టర్ అంటే మీరు రెస్ట్ తీసుకోవాలి మీరు ఒక రోజంతా ఏం తినకూడదు అని చెప్తే ఒక రాజు ఏమంటాడు నేను ఎప్పుడు ఇప్పటికి కూడా ఇంకా ఏం తినలేదు డాక్టర్ అని చెప్పేసి చెప్తారనమాట అప్పుడు డాక్టర్ అడుగుతాడు నేను మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూశాను అడిగితే అప్పుడు చెప్తాను నేను హీరాచంద్ ముఖం చూశాను కాబట్టి సో ఆయన వల్ల నేను బాధపడ్డాను రైట్ హీరాచంద్ వల్ల నేను బాధపడుతున్నాను కాబట్టి అతన్ని పనిష్ చేస్తాను అని చెప్పేసి అక్బర్ అంటాడు మరి ఈ విషయం ఎవరికి తెలుస్తుంది మనకి ఇక్కడ అంటే సో ఈ విషయం వచ్చేసి ఎవరికి హీరాచంద్ తెలుస్తుంది అనమాట సో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రాజు కాళ్ళ మీద పడతాడు వేడుకుంటాడు అనమాట నన్ను కాపాడండి నేను ఏం చేశాను ఏం తప్పు చేశాను అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు అయినా కానీ రాజు వింటాడా సో అక్బర్ వినలేదు ఏం చేస్తాడు అక్కడ సైన్ అక్కడ ఉన్నటువంటి సైనికుని పిలిపించి వెళ్ళి ప్రిజన్ లో పడేయండి అని చెప్పేసి చెప్తాడు అనమాట సో నేను ప్రిజన్ లో బాగా గట్టిగా ఏడ్చుకుంటూ ఉంటాడు హీరాచంద్ మరి అక్కడ ఉన్నటువంటి గార్డుకు అతను చూసి దయచేసి జాలి వేసింది అనమాట కదా అక్కడ వరకు మనము టాపిక్ చెప్పుకున్నాం చాలా జాలి వేసింది మరి తర్వాత ఏమవుతుందో చూద్దాం ఇక్కడ ఒకసారి సడన్లీ ద గాడ్ అండ్ ఐడియా లెట్ అస్ కాల్ బీర్బల్ హి సెడ్ సడన్ గా అక్కడ ఉన్నటువంటి గాడ్ ఒక ఐడియా వచ్చింది ఏంటి వెళ్ళి బీర్బల్ ని పిలుచుకోవాలి వెళ్ళి ఈ విషయం బీర్బల్ కి చెప్పాలి బీర్బల్ ను పిలుచుకొని రావాలి బీర్బల్ ఎవరు అక్బర్ యొక్క మంత్రి ఎవరు బీర్బల్ కదా ఆ మంచి తెలియగలవాడు బీర్బల్ మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ అక్బర్ బీర్బల్ కథలు వింటూనే ఉంటుంటాం కదా సో బీర్బల్ చాలా తెలివైన వాడు కదా మరి ఆ వెళ్ళి బీర్బల్ కి చెప్పాలి ఈ విషయము బీర్బల్ పిలుచుకొని రావాలని చెప్పేసి అక్బర్ ఎవరికి అక్కడ గాడ్ కి ఐడియా వచ్చింది అనమాట ఓకేనా సో వాట్ వాజ్ ద హీరాచంద్స్ పనిష్మెంట్ డూ యూ థింక్ ఇట్ వాజ్ రైట్ మరి మీరు ఆలోచించండి మరి అలా పనిష్ చేయడం కరెక్టేనా కరెక్టేనా సో మీరు ఒకసారి ఆలోచించండి అందుకో హీరాచంద్ టోల్డ్ బీర్బల్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ బీర్బల్ సెడ్ డూ వాట్ ఐ టెల్ యూ సరే వెళ్ళేసి అక్కడ గాడ్ బీర్బల్ ని పిలుచుకొస్తాడు సో బీర్బల్ వచ్చేసాడు ఎక్కడికి హీరాచంద్ దగ్గరకు వస్తాడు సో ఆ బీర్బల్ హీరాచంద్ పిలిచే దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు చూడండి కదా హీరాచంద్ టోల్డ్ బీర్బల్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ వచ్చి బీర్బల్ అడుగుతున్నాడు ఏమైంది అని చెప్పేసి అక్కడ హీరాచంద్ అడుగుతున్నాడు సో డూ వాట్ ఐ టెల్ యూ ఓకేనా బీర్బల్ చెప్తుంది ఏమని నేను ఏం చెప్తే నువ్వు వచ్చాయి వాట్ డూ యూ డూ వాట్ ఐ టెల్ యూ నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యని చెప్పేసి బీర్బల్ హీరాచంద్ తో అంటాడు ఇట్ వాస్ టైమ్ ఫర్ హీరాచంద్ టు హ్యాంగ్డ్ ఇంకా హ్యాంగ్డ్ అంటే ఉరి తీయడం చంపేస్తుంది కదా హ్యాంగ్డ్ అంటే ఉరి తీయడం అనమాట మరి ఉరి తీసే సమయం వచ్చేసింది ఉరి తీసే సమయం వచ్చేసింది ఎవరిని హీరాచంద్ ద ఎక్స్క్యూషనర్ ఆస్క్డ్ హిమ్ టు లాస్ట్ విష్ ఎక్స్క్యూషనర్ అంటే ఎవరు తెలుసా ఎక్స్క్యూషనర్ ఎక్స్క్యూషనర్ ఎవరు అంటే మనం సినిమాలో చూస్తుంటే ఎవరికైనా ఉరి శిక్ష వేసేటప్పుడు ఒక వ్యక్తి ఇలా లాగుతాడు చూడండి దాన్ని లాగితే డోర్ తెచ్చుకుంటాడు అలా కింద వేడ పడిపోతాడు అంతకుడు సో అలా వ్యక్తిని చంపడానికి అది లాగుతూ ఉంటాడు వాడిని ఎక్స్క్యూషనర్ అంటారు అంటే ఉరి శిక్ష అమలు చేసేవాడు అనమాట ఓకేనా ఆ ఎక్స్క్యూషనర్ వచ్చేసి హీరాచంద్ర అడుగుతాడు
మామూలుగా సినిమాలు కూడా చూస్తూ ఉంటే మీ యొక్క చివరి కోరిక ఏంటి అని అడుగుతుంటారు చనిపోయే ముందు కదా. మరి ఇట్లా ఇక్కడే ఎక్స్క్యూషనర్ వచ్చి వీరాచంద్రుడు అడుగుతాడు అనమాట, వాట్ వాజ్ యువర్ లాస్ట్ విష్, మీ యొక్క చివరి కోరిక ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. మరి ఆ చివరి కోరిక ఏంటో చూద్దామా. ఐ వుడ్ లైక్ టు సీ ద ఎంపరర్స్, సెడ్ హీరాచంద్. నాకు ఒక్కసారి ఎంపరర్ ను చూడాలనుంది. ఎంపరర్ అంటే ఎవరు ఇక్కడ? రాజు. ఎంపరర్ అంటే ఎవరు ఇక్కడ? రాజు, అక్బర్ అనమాట, రాజు. ఓకేనా. మరి నాకు ఒక్కసారి చివరిగా నాకు మీ యొక్క రాజును చూడాలనుంది అని చెప్పేసి హీరాచంద్ తన యొక్క లాస్ట్ చివరి లాస్ట్ విష్ణు కోరుతాడు. వెన్ అక్బర్ కేమ్, హీరాచంద్ సెడ్, యువర్ మెజెస్టీ, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు సా మై ఫేస్ అండ్ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఫర్ ద డే? వచ్చేస్తాడు, ముందరకు వచ్చి వస్తాడనమాట అక్బర్ ముందరకు వచ్చి అడుగుతాడు హీరాచంద్. హీరాచంద్ ఏమంటారు చూడండి, యువర్ మ్యాజెస్టీ, ఇట్ ఈస్ ట్రూ దట్ యు సా మై ఫేస్ అండ్ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఫర్ ద డే? ఇది నిజమేనా రాజుగారు, మీరు నా ఫేస్ చూసినందుకు ఒకరోజంతా ఏమి తినలేదంట కదా, ఇది నిజమేనా అని చెప్పేసి రాజుగారిని అడుగుతాడు. ఎస్, సెడ్ అక్బర్, అవును అది నిజమే అని చెప్పేసి అక్బర్ కూడా సమాధానం ఇస్తాడు హీరాచంద్. అప్పుడు హీరాచంద్ ఏమంటాడు చూడండి, యువర్ మ్యాజెస్టీ, సెడ్ హీరాచంద్, మై ఫేట్ ఈస్ వర్స్ దెన్ యువర్స్, ఐ సా యువర్ ఫేస్ అండ్ ఐ హావ్ టు డై. యువర్ మ్యాజెస్టీ, చూడండి ఏమంటున్నాడు చూడండి, మై ఫేట్ ఈస్ వర్స్ దెన్ యువర్స్, నా తర్వాత మీకన్నా దరిద్రంగా ఉంది, నా తర్వాత మీకన్నా దరిద్రంగా ఉంది. ఎందుకు? మీరంటే నా ఫేస్ చూసి ఎవరోదో తినలేదు, బట్ నేను మీ ఫేస్ చూశాను కదా, నేను మీ యొక్క ఫేస్ చూసా కదా, సో నేను ఐ యువర్ ఫేస్ అండ్ హ్యావ్ టు డై, నేను చనిపోతున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు నా ముఖం చూసినందుకే మీరు ఆహారం తినలేదని చెప్తున్నారు కదా, కానీ మరి నా యొక్క తర్వాత మీకన్నా దరిద్రంగా ఉంది, నేను మిమ్మల్ని చూశానో లేదో ఇలా నేను చనిపోతున్నాను అని చెప్పేసి అక్బర్ దగ్గర ఇలా చెంది అంటాడు. ఇవన్నీ ఎవరు అనిపిస్తున్నారు అక్కడ? బీర్బల్. ఈ సలహాలు ఎవరు ఇచ్చారు? బీర్బల్ ఇచ్చాడు. Someone has taught you say this and Akbar, ఇది నీకు వచ్చిన ఐడియా కాదు, నీకు ఎవరో ఈ ఐడియా ఇచ్చారని చెప్పేసి అక్బర్ అంటూ ఉంటాడు. అక్బర్కి అర్థమైపోతుంది అప్పుడే, ఈ మర్చెంట్కి ఏంటి ఇంత తెలివేంటి, నాకు తెలిసి ఈ మర్చెంట్కి ఇంత తెలివి లేదు, ఇది ఎవరిదో ఐడియా అని చెప్పేసి అక్బర్ అంటాడు అనమాట. హీరాచంద్ సెడ్, ఐ డోంట్ నో ఎనీ వన్ హియర్. హీరాచంద్ అంటాడు, నా మహారాజా మహారాజా, మీరు అంటున్నారు కదా నాకు ఇక్కడ నాకు థాట్ లేదు ఎవరో ఇచ్చారని, నాకు ఇక్కడ ఎవ్వరు కూడా తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పేసి అంటాడు అనమాట. బట్ యు డిడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ ప్లాన్ యువర్ సెల్ఫ్, డిడ్ యు ఆస్క్ అక్బర్, యు మస్ట్ హావ్ మేడ్ బీర్బల్. అప్పుడు అక్బర్ అంటాడు ఏమని, నాకు తెలిసి, బట్ ఐ డోంట్ థింక్, నాకు తెలిసి ఇలాంటి తెలివితేటలు నీకు లేవు. ఎవరికి? హీరాచంద్కి. నాకు తెలిసి ఇలాంటి తెలివితేటలు నీకు లేవు, నువ్వు ఎవరినో కలిసావు, నువ్వు ఎవరినో కలిసావు, ఈ ఆలోచన కూడా ఎవరితో, నాకు తెలిసి నువ్వు బీర్బల్ ను కలిసావు అని చెప్పేసి అక్బర్ హీరాచంద్ దగ్గర అంటాడు అనమాట. హీరాచంద్ అగ్రీడ్ దట్ హీ హాడ్ మెట్ బీర్బల్, అవును మహారాజా నేను బీర్బల్ ను కలిశాను అని చెప్పేసి హీరాచంద్ ఒప్పుకుంటాడు. బీర్బల్ హ్యాస్ సేవ్డ్ మీ ఫ్రమ్ కిల్లింగ్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్, సెడ్ అక్బర్, అండ్ సెంట్ హీరాచంద్ అవే విత్ గిఫ్ట్స్. ఇంకా బీర్బల్ హ్యాస్ సేవ్డ్ ఫ్రమ్ ద కిల్లింగ్ అండ్ ఇన్నోసెంట్ మ్యాన్. అప్పుడు అక్బర్ అంటాడు ఏమని, అబ్బాయ్యా బీర్బలు ఒక అమాయకమైన మనిషిని చంపకుండా కాపాడాడు, నా చేత స్తంభించకుండా కాపాడాడు అని చెప్పేసి అక్బర్ అనుకుని ఏం చేస్తాడంటే, ఆ హీరాచంద్రుడు కదా, ఆ హీరాచంద్రుకు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాడు అనమాట తన ఇంటికి. ఓకేనా. సో ఇది అక్బర్ బీర్బల్ స్టోరీ. ఏంటిది దాంట్లోకి ఫేస్ అనమాట. ఓకేనా. మనం చిన్నప్పటి నుంచి కథలు బాగా వింటూ ఉంటాం కదా అక్బర్ బీర్బల్. సో అక్బర్ మహారాజు ఇక్కడ బీర్బల్ ఎవరంటే మినిస్టర్ అనమాట, వైస్ మినిస్టర్, చాలా తెలివైన మంత్రి, ఆయన తెలివి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు స్టోరీ అనమాట, ఏంటిది దాంట్లోకి ఫేస్. ఓకేనా. సో ఫస్ట్ నుంచి ఒక చిన్న కథలాగా చెప్పుకుందాం ఒకసారి. ఎస్, ఇక్కడ ఢిల్లీలో హీరాచంద్ర ఒక మర్చెంట్ ఉంటాడు అనమాట. ఓకేనా. మరి అతన్ని చూస్తే ఒక రోజంతా ఎవరు కూడా ఏమి తినకుండా ఉండాలని చెప్పేసి ఆ ఊర్లో ప్రసిద్ధి అనమాట. ఈ మాటలు ఎవరు వింటాడంటే అక్కడ నుండి రాజైనటువంటి అక్బరు ఈ మాటలు వింటాడు. విని నిజమేంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. చెప్తాడు, వెళ్ళి హీరాచంద్రుని తీసుకుని రండి అని చెప్పేసి అక్బరు చెప్తాడు. మరి మరుసటి రోజు ఈ అక్బరు తినడానికి వెళ్తూ ఉంటాడు నేను డైనింగ్ రూమ్, అప్పుడే హీరాచంద్రుని తీసుకుని వస్తారు భటులు, గాడ్స్ అక్కడ. సో అతన్ని చూస్తాడు, వెంటనే ఇంకో గాడు అక్కడ నుంచి వచ్చి ఏం చెప్తాడు, మహారాజా మహారాజా, ద క్వీన్ వాజ్ ఇల్,
మహారాణికి అనారోగ్యంగా ఉందని చెప్తాడు. వెంటనే ఆ హీరచంద్రుని వదిలేసి మహారాణి దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా అక్కడే గడుపుతాడు. మరి మొదటి రోజు తిండికి వస్తాడు, అప్పటికే తన యొక్క మీల్స్ ఏమవుతుంది, చల్లగా అయిపోయి ఉంటుంది. వెంటనే ఫ్రెష్ మీల్ ఆర్డర్ చేస్తాడు. వెంటనే ఏమవుతుంది, ఈ అక్బరు అనారోగ్యంగా పడిపోతాడు. ఓకేనా, అప్పుడు డాక్టర్ పిలుస్తాడు, తన కోసం రాయల్ డాక్టర్ పిలుస్తాడు. సో డాక్టర్ రెస్ట్ తీసుకోండి, ఈ రోజంతా మీరు ఏమి తినకండి అని కూడా చెప్తాడు కదా. చెప్పిన తర్వాత ఏమవుతుంది కదా అంటే మనకు, సో అడుగుతాడు డాక్టర్, నేను ఇప్పుడు కూడా ఏం తినలేదని డాక్టర్ అడుగుతాడు. మీరు మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూశారని అడుగుతాడు. నేను చెప్తాడు మిమ్మల్ని, సో నేను హీరాచంద్ర ముఖం చూశాను కాబట్టి అతని వల్ల నేను బాధపడుతున్నాను, సో కాబట్టి అతన్ని ఊరే తీయాలి, పనిష్ చేయాలని చెప్పేసి అంటాడు. వెంటనే గాడు పంపిస్తాడు, తీసుకొని రాపని చెప్పేసి గాడు పంపిస్తే, సో హీరాచంద్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ విషయం తెలిసి రాజు కాలం మీద పడి వేడుకుంటాడు, నేను ఏం చేశాను, నేను ఎందుకు పనిష్ చేస్తున్నాను, కాపాడని చెప్పేసి వేడుకుంటాడు అనమాట. సో వేడుకున్న తర్వాత ఏమవుతుంది ఇక్కడ అంటే, వింటాడా అంటే రాజు వినదు. సో వెంటనే అక్కడ గార్డెన్ పిలిపించి సో తీసుకెళ్లి ప్రిజన్ అంటే జైల్లో వేయమని ఆర్డర్ చేస్తాడు. ఇంకా జైల్లో బాగా ఏడ్చుకుంటూ ఉంటాడు ఎవరు, హీరాచంద్. అక్కడ గార్డుకి జాలేసి ఐడియా వస్తుంది, ఏమని, ఆ ఈ విషయం బీర్బల్కి చెప్పాలి. బీర్బల్ని పిలుచుకొని వస్తాడు గార్డ్. సో ఆ బీర్బల్ అడుగుతాడు ఏమైంది అని అడిగితే, అప్పుడు చెప్తాడు ఆయనదంతా చెప్తాడు ఎవరికి, బీర్బల్. ఓకేనా, సో వెంటనే అక్కడ ఉన్నటువంటి బీర్బల్ ఏం చెప్తాడు ఇక్కడ హీరాచంద్ కంటే, సో వాట్ డూ వాట్ ఐ టెల్ యూ, అంటే నేనేం చెప్తానో కేవలం అది మాత్రమే చెయ్యి అని చెప్పేసి హీరాచంద్కు హింట్ ఇస్తాడు బీర్బల్. సరే అని చెప్పేసి ఇంకా ఆ ఉరి తీసే రోజు వస్తుంది. ఆ రోజు ఏం చేస్తాడంటే అక్కడ ఉండే ఎక్స్క్యూషనర్ ఏం చేస్తాడు, మీకు నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతాడు. వాట్ వాజ్ యువర్ లాస్ట్ విష్ అని అడుగుతాడు. సో ఏం చెప్తాడు, ఐ వుడ్ లైక్ టు సీ ద ఎంపైర్, నేను రాజుని చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి రాజుని పిలిచి రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు అంటాడు ఏమని హీరాచంద్, మహారాజా ఇది నిజమేనా, మీరు నా ముఖం చూసినందుకు ఒక రోజు మీరు ఏమి తినలేదంట కదా, అది నిజమేనా అంటే, అవును అని చెప్తాడు అనమాట. అప్పుడు హీరాచంద్ ఏమంటాడు, నా యొక్క తర్వాత మీకన్నా దరిద్రంగా ఉంది, ఎందుకంటే మీరంటే నా ముఖం చూసి ఏమి తినలేదు, బట్ నేను మిమ్మల్ని చూశానో లేదా మీ ముఖము, నేను ఇక్కడ చనిపోతున్నానని చెప్పేసి అంటాడు అనమాట. అప్పటికి అక్బర్కు ఐడియా ఏమంటాడు, అక్బర్కు వచ్చేసి ఒక థాట్ వస్తుంది, ఏంటి ఈ ఐడియా, నీ అయితే కావాలి ఈ ఐడియా, ఎవరిని కలిసావు అని అడుగుతాడు అనమాట. ఏమంటాడు, నాకు తెలిసి నువ్వు ఒక బీర్బల్ కలిసింటావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు అవును హీరాచంద్ కూడా అంటాడు, అవును నేను కూడా బీర్బల్ను కలిసాను రాజా అని చెప్పేసి ఒప్పుకుంటాడు అనమాట. ఎవరు, హీరాచంద్. సరే అని చెప్పేసి అక్బర్ అంటాడు, బీర్బల్ ఈరోజు ఒక అమాయకమైన వ్యక్తిని కాపాడాడు కదా నా నుంచి అని చెప్పేసి అంటాడు. అని ఏం చేస్తాడు, హీరాచంద్కి గిఫ్ట్ ఇచ్చేసి పంపుతాడు అనమాట. ఓకేనా, సో ఇది దాండ్లాటి ఫేస్ స్టోరీ అనమాట. ఓకేనా, మరి ఈ లెసన్ లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, ఇది చూడండి ఒకసారి. పనిష్యుడు, PUNISHED, పనిష్యుడు. ఎంపరర్, EMPEROR, ఎంపరర్. EMPEROR, ఎంపరర్. మెర్సీ, MERCY, మెర్సీ. MERCY, మెర్సీ. లిజన్, LISTEN, లిజన్. టీ సరైన ఇక్కడ జాగ్రత్త. లిజన్, LISTEN, లిజన్. గాడ్, GUARD, గాడ్. గాడ్, GUARD, గాడ్. సమండ్, SUMMONED, సమండ్. SUMMONED, సమండ్. డ్రాగ్, DRAGGED, డ్రాగ్. DRAGGED, డ్రాగ్. ప్రిజన్, PRISON, ప్రిజన్. PRISON, ప్రిజన్. వెయిల్డ్, WAILD, వెయిల్డ్. WAILD, వెయిల్డ్. పిటి, PITY, పిటి. సఫర్, SUFFER, సఫర్. ఎక్స్క్యూషనర్,
E-X-E-C-U-T-I-O-N-E-R. Executioner, very, very important word. Executioner. E-X-E-C-U-T-I-O-N-E-R. Executioner. Majesty. M-A-J-E-S-T-Y. Majesty. M-A-J-E-S-T-Y. Majesty. Innocent. I-N-N-O-C-E-N-T. Innocent. Innocent. I-N-N-O-C-E-N-T. Innocent. Okay, now? Once again. Punished. Emperor. Mercy. Listen. God. Summoned. Dragged. Prison. Veiled. Pity. Suffer. Executioner. Very, very important word. Executioner. Majesty. Majesty. Innocent. Innocent. Correct? So, idi meeku today class. The unlucky face. Okay, na? So, vallaki kalthamani. Thank you.